హాయ్ అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏంటంటే, మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంబలి కాసానన్నమాట, సో మా పాపకి. అలాగే ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మిక్స్డ్ నట్స్, అవన్నీ మిక్స్ అయి ఉంటాయి అనమాట కాన్ఫ్లెక్స్లో. సో ఇది తీసుకున్నాను, కొంచెం ఒక చిన్న కప్ తీసుకుంటాను అనమాట. తీసుకొని కొంచెం వేడి పాల్లో వేసి కొద్దిసేపు ఉంటే కనుక అది కొద్దిసేపు నానుతుంది అనమాట. నానితేనే బాగుంటుంది, వెంటనే తినేదానికన్నా కొద్దిసేపు అలా ఉంచుకొని అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కొన్ని తెచ్చాను. చిక్కుడుకాయలు అవి బాగున్నాయి కదా అనేసి ఇంక ఈరోజు కర్రీ వండుదామనేసి ఈరోజు చిక్కుడుకాయ అండ్ టమాటా కర్రీ అనేది చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇవి వాష్ చేసుకొని కర్రీ అనేది స్టార్ట్ చేయాలి. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో చాలా త్వరగా అయిపోతుంది, జస్ట్ మనకి వేడిగా పాలు ఉంటే చాలు అనమాట. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అలానే నేను డైలీ అదే కాకుండా మనం డైలీ అయినా తినలేం కదా, అందుకని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉంటాను అనమాట. సో ఈలోపు కర్రీ అనేది స్టార్ట్ చేశాను. పక్కన ఏముంటంటే ఎగ్స్ అనేది నేను బాయిల్ చేస్తానమాట. సో మా పాప ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసరికి వంటదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను కర్రీ అనేది చేస్తాను. సో తర్వాత డీమార్ట్కి వెళ్ళే పని ఉందన్నమాట. సో వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా అది చేద్దాము అనేసి. కర్రీ అయితే కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకని ముందు ఇది చేసేస్తాను అనమాట. సో సింపుల్గానే చేసేస్తానండి, ఎక్కువ హడావుడిగా ఏం కాకుండా చాలా త్వరగా అయిపోయేగానే ఉంటాయన్నమాట నా రెసిపీస్ అనేది. సో ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, యాక్చువల్లీ పచ్చిమిర్చి లేదన్నమాట అందుకని వేయలేదు. సో వేసిన ఇది అది మిక్స్ అయిపోతుంది. పిల్లలు తినేటప్పుడు ఏంటంటే ఇంకా ఇలాగా గ్రీన్ వెజిటేబుల్స్ నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేయను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేస్తానన్నమాట. సో అందుకని సపరేట్గా వేయను. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటానమాట. చిక్కుడుకాయలు అనేవి కట్ చేసుకొని ఇవి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా అనేది వేస్తాను, వెంటనే అయితే వేయను. సో సాల్ట్ కూడా వేసేసి ఇంకా టమాటా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసి కొద్దిగా కారం అనేది వేసాను అనమాట. ఎక్కువ స్పైసీ లేకుండా, మా పాప కూడా తింటుంది కాబట్టి కొంచెం నార్మల్ స్పైసీ లాగా అనమాట, నార్మల్ కారం లాగా అనమాట. మరి ఎక్కువ మసాలాలు కానీ అలాంటివి ఏమీ వేయను, ఓన్లీ ధనియాల పొడి వేస్తాను. లేదంటే గరం మసాలా ఏదైనా వేయాలి అంటే కొంచెం వేస్తాను అనమాట, ఎక్కువ వేయను. సో పిల్లలు తినేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కువ కారం కానీ మసాలాలు కానీ, కారం వేసినా పర్వాలేదు బట్ మసాలా అలాంటివి ఎక్కువ వేయకుండా ఉంటేనే మంచిది అనేసి, సో తక్కువ తక్కువగానే వేసుకుంటే బెస్ట్ అనమాట. సో మనకైనా అంతే, పెద్దవాళ్ళకైనా అంతే, ఎక్కువ మసాలాలు అవి తిన్నా సరే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎక్కడ లేనివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి, సో కొంచెం తగ్గించుకుంటేనే మంచిదని. అండ్ ఇంక ఇక్కడ సీతాఫలం అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా డీమార్ట్కి వచ్చేసాను. సో కొత్త కొత్తగా కొన్ని వచ్చినాయి అండి, లేటెస్ట్ కలెక్షన్ అనేది కొంచెం షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇవి వచ్చేసి స్టీల్ అనమాట, అలాగే లంచ్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇది మొత్తం ఇంకా స్టీల్ సెక్షన్ అనమాట. కర్రీస్ అవి వేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్, అలాగే గ్లాసెస్, అలాగే ఇక్కడ రాగి గ్లాస్లా ఉందన్నమాట. బయటేమో స్టీల్ ఉంటుంది, లోపలేమో రాగి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ప్రైస్ 199 ఉంది. సో ఈచ్ వన్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కాపర్ గ్లాస్ అనేది. ఇదేంటంటే 149 అన్నమాట. సో ఇది వచ్చేసి వైజాగ్లో ఉన్న మధురవాడ డీమార్ట్ అనమాట, కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే ఎక్కువ ఇక్కడికే వస్తారు, అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అలాగే ఆఫర్స్ కూడా ఇప్పటికప్పటికి డిస్కౌంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఏంటంటే కిడ్స్ ఉంటారు కదా, లంచ్ బాక్సెస్ కానీ స్నాక్స్ కానీ అలాగనమాట. ఇవి స్టీల్ అండి, లోపల అయితే స్టీల్ వస్తుంది, బయటేమో ఇలా ఉంది. టోటల్ స్టీల్ బాక్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఇందులో నేను ఒకటి తీసుకున్నాను, షార్ట్స్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాస్ట్ ఎప్పుడో.
సో అది 499 ఎంత అనమాట. సో ఇదేంటంటే చిన్నదనమాట, లోపల ఇంకా వేరే బాక్స్ ఏమీ ఉండదు, మొత్తం ఇది ఒకటే ఉంటుంది. అలాగే ఇంకా 2 బాక్సెస్ కూడా ఉండే ఉంటాయి అనమాట, లోపల ఇంకో చిన్న బాక్స్ వచ్చేలా కూడా ఉంటుంది. 499, 279, అలాగే నార్మల్ ప్లాస్టిక్ అయితే 150, అలాగా ఆ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నేనేంటంటే స్టీల్ తీసుకున్నాను, దాంట్లోనే 2 సెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఏమైనా ఒక 2-3 రకాలు వేసేలాగా ఉంటుంది కలవకుండా అనేసి, సో అదే విధంగా ఆ టైప్ బాక్స్ అనేది నేను తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే మొత్తం అంతా ఇంకొకటేలాగా అనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి, తక్కువ తక్కువ స్నాక్స్ అవి పెట్టడానికి, లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాక్స్లో వేసి క్యారీ చేయడానికి బ్యాగ్లో అలాంటిగా. అలాగే చాలా ఉన్నాయి, గ్లాసెస్ కూడా ఉన్నాయి అన్నమాట, స్టీల్ గ్లాసెస్. ఇది వచ్చేసి ఆయిల్ వేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను అన్నమాట, చాలా బాగుంటుంది. ఆయిల్ కంటైనర్ 279 ఉంది ప్రైస్ అనేది. ఇక్కడ ఏంటంటే నేను రీసెంట్గానే చూసానండి, అంతకుముందు ఏమీ లేదు ఇక్కడైతే, కాఫీ ఫిల్టర్ అనమాట. ప్రైస్ 250 ఉందన్నమాట, 249. మనకి ఈ మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం కదా ఫిల్టర్ కాఫీ అనేది. సో ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ చేసుకుంటారు కదండి, అది రీసెంట్గా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. సో నాకైతే అంతగా తెలీదు, బట్ కొత్తగా వచ్చింది కదా అని షేర్ చేస్తున్నాను. ప్రైస్ 249 ఉంది కదా. అలాగే ఇక్కడ టీ అండ్ షుగర్ కూడా స్టీల్ అన్నమాట, ఇవి 229 ఉన్నది. ఇంకా అలాగే ఇంకా లంచ్ బాక్సెస్, అలాగే హాట్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఈ మధ్యన కొన్ని బ్యాగ్స్ కలెక్షన్ బాగానే పెడుతున్నారండి, హ్యాండ్ బ్యాగ్స్ అనేవి, హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, అలాగే స్లింగ్ బ్యాగ్స్. స్లింగ్ బ్యాగ్స్ కూడా అంతకుముందు అంత బాగుండే కాదు, కానీ ఈ మధ్యన కొంచెం పర్వాలేదన్నమాట. ఏవో కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని కలెక్షన్ బాగానే ఉంటుంది, కానీ ప్రైస్కి తగ్గట్టు కొన్ని కొన్ని ఏంటంటే ప్రైస్ ఉంటాయి, బట్ కలెక్షన్ క్వాలిటీ వైజ్ అయితే కొంచెం చీప్గానే అనిపిస్తుంది అనమాట. అండ్ స్కూల్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. సో స్కూల్ బ్యాగ్స్ ఏంటంటే చిన్నవి ఏంటంటే 250 అలా ఉంది, కొంచెం పెద్దది అయితే 499, 599 అలా ఉందన్నమాట. సో బ్యాక్ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ, నేను పెద్దవి కూడా ఉన్నాయి, ఇవి కూడా 250, 300, 500 అలా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా పాప వచ్చేసింది కదా అని తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అసలు జనం ఉంటానే ఉంటారండి, ఇంకా డే టైం కాబట్టి అలా ఉంది. ఈవినింగ్ టు నైట్ టైం అయితే అస్సలు వెళ్ళలేమన్నమాట. హాయ్ అండి, సో ఇప్పుడే వచ్చాను నేను, టైం వచ్చేసి 11 అలా అవుతుంది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను నేను. అండ్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట. అండ్ నేను క్విక్గా ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ ఇంక నార్మల్లే కదా అని అవేం చూపించట్లేదు. సో ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకున్నానో అవి చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బౌల్ తీసుకున్నాను అనమాట, 55 రూపీస్ ఇది. దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి, కానీ ఇది నేను మా పాప కోసం అనేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్ లాగా అనమాట, నార్మల్ టీషర్ట్ అవి తీసుకున్నాను కొన్ని. ఇది స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి టీషర్ట్ నాకనేసి తీసుకున్నాను అనమాట. డిమార్ట్లో టీషర్ట్స్ అవి చాలా బాగుంటాయి, మంచి ప్రైస్కి వస్తుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ పడింది. యాక్చువల్గా ఏంటంటే నేను మోస్ట్లీ నేనేం ప్రిఫర్ చేస్తాను అని అంటే, మనకి టీషర్ట్స్ ఏంటంటే లేడీస్వి కాకుండా నార్మల్గా మెన్స్ వేర్ అవి చాలా చాలా బాగుంటాయి. నాకేంటంటే డిజైన్ అవి కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఉన్నవి అండ్ హై నెక్ ఉన్నవి అయితే ఇష్టం అనమాట నాకు. బట్ దగ్గరలో ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకుంటాను అనమాట ఎప్పుడూను. సో అలాగే ఈసారి కూడా మెన్స్ వేర్లో ఇది తీసుకున్నాను. ప్రైస్ చెప్పాను కదా 99 రూపీస్. మొత్తం ప్లెయిన్ ఉంటుంది అనమాట, నెక్ కూడా మనకి హై వస్తుంది అనమాట, కిందకి కాకుండా హై వస్తుంది. సో నాకు అవి బాగా నచ్చుతాయి, జస్ట్ ఇవి మొత్తం ప్లెయిన్ అనమాట,
చిన్నది ఏదో ఇక్కడ ఉంది, ఇలా ప్లెయిన్ అన్నమాట. మనకి లేడీస్ దానికి వచ్చేసరికి ఎక్కువ డిజైన్స్ కానీ లైక్ కలర్స్ కూడా కొంచెం ఈ విధంగా రావు అన్నమాట, ప్లెయిన్గా రావు మోస్ట్లీ, ఎక్కువ డిజైన్స్ అవి వచ్చే ఉంటాయి. సో మోస్ట్లీ నేను ఏంటంటే డిమార్ట్లో కానీ లేదంటే అజియోలో కానీ టీషర్ట్స్ అనేవి ప్రిఫర్ చేస్తాను నైట్ వేర్ అంతాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను ఇది బ్రేక్ఫాస్ట్ కింద అనేసి, నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే చిన్న ప్యాకింగ్ తీసుకున్నాను, లైక్ ఏంటంటే నేను తినగలనా లేదా అనేసి కాన్ఫ్లెక్స్ ఏంటంటే అంతకుముందు నాకు అంత నచ్చేది కాదు. ఇది ఏంటంటే మిక్స్డ్ అనమాట, మిక్స్డ్ నట్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం మంచి టేస్ట్గానే ఉంది. ఇది ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 480 ఉంది కానీ బట్ నాకు ఏంటంటే డిమార్ట్ ప్రైస్ 360 వచ్చింది అనమాట. ప్రైస్ 750 అనమాట వెయిట్. అంతకుముందు నేను 250 ప్యాకెట్ ఎంత తీసుకున్నాను, 250 గ్రామ్స్ ఎంత, ఇది 750 గ్రామ్స్ అనమాట. మనకి దీంట్లో ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, ఓట్స్ అండ్ కార్న్ఫ్లేక్స్, బార్లీ అండ్ వీట్ కూడా ఉంటుంది అనమాట. సో పపాయా, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ అలాగే బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకని కొంచెం మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఓన్లీ కార్న్ఫ్లేక్స్ కానీ లేదంటే బార్లీ కానీ ఇవన్నీ ఓన్లీ ఒకటే ఉంటే కనుక మనం తినలేం కదా, ఇవన్నీ మిక్స్డ్ ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది. సో నేనైతే ప్రజెంట్ తీసుకుంటున్నాను, వెయిట్ లాస్ కానీ కాదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుందాము అనేసి తీసుకుంటున్నాను అనమాట మోస్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న కప్ లాగా తీసుకున్నాను అనమాట మా పాప కోసం. ప్రైస్ వచ్చేసి డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 59 పడింది. ఇది స్టీల్ కప్ అనమాట, లైక్ ఏదన్నా హాట్ వాటర్ లాగా కానీ కొంచెం కొంచెం మిల్క్ అది వేసినా కానీ ఏదన్నా తాగడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. సో మేమైతే కాఫీలో అలాంటివి ఏమి లేవు కాబట్టి. అండ్ ఇది ఒకటి యోగర్ట్ అనేది నేను తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను అండ్ డెఫినెట్గా డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ తీసుకుంటానని. సో స్ట్రాబెర్రీ అవి మిగతా లేవన్నమాట. ఇది వచ్చేసి బ్లూబెర్రీ తీసుకున్నాను, బ్లూబెర్రీ యోగర్ట్ తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 55 అనమాట ఇది. సో అంతేనండి, మిగతావి ఏంటంటే చెప్పాను కదా గ్రాసరీ ఐటమ్స్, ఇంకా అవేమి చూపిస్తామని చూపించలేదు. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఇక్కడ ఫాస్ట్గా వంట అనేది స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ ఏంటంటే మార్నింగ్ నేను కర్రీ వండేసాను కాబట్టి సో ఇక్కడ అన్నం ఇప్పుడు వండుతున్నాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా తను వచ్చేసరికి ఇంకా రెడీగా ఉండాలి కదా అని. యాక్చువల్గా ఏంటంటే ఇంకా మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి ఏమన్నా ఉంటే ఇంకా మార్నింగ్ అయిపోతుంది వంట అనేది. సో నాకు లంచ్ బాక్సెస్ అవి అలాంటివి ఏం లేవు ప్రస్తుతానికి, ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా అప్పటికప్పుడు వండుకోవచ్చు అనేసి. సో ఇంకా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి లంచ్ అయితే మా పాపను తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత యోగర్ట్ అనేది ఒకటి బ్లూబెర్రీ తెచ్చాను కదా, సో అది ఒకటి తీసుకున్నాను. సో యాక్చువల్గా అదేం హెల్దీ ఏమీ కాదు, ఎప్పుడన్నా ఒకటి అలా అనమాట. సో మా పాప అయితే ఎలాగో తిందు, చాలా తక్కువ అనమాట, ఒక స్పూన్ కూడా కష్టంగా తింటుంది. సో తినకపోయినా పర్వాలేదు అనేసి నేను పెట్టాను అనమాట, నార్మల్ కోడే నేను పెడతాను. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పడుకోలేదన్నమాట. ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంకా బట్టలు అవి వాష్ చేసి వారేయడం అవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ ఇంకా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాను అంతే, పడుకోలేదు. అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే మా హస్బెండ్ తెచ్చారనమాట డ్రాగన్ చికెన్ అనమాట. సో చాలా యమ్మీగా ఉంటుంది సాస్తో, అండ్ లెమన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట యమ్మీగానా. సో మోస్ట్లీ నేను చికెన్ ఒకటే తింటాను అనమాట నాన్ వెజ్లో, మిగతాది అంతా ఏం నాకు నచ్చదు. అండ్ ఇది కొంచెం స్పైసీ ఉంది, గార్లిక్ అది వేస్తారు అండ్ స్పైసీ ఉంటుంది అనమాట, గ్రీన్ చిల్లీ అవన్నీ వేస్తారు కాబట్టి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాము, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.